చిత్తూరు జిల్లా కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు కేశవరాజు, మురుగన్ మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేసిన వారికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని పార్టీ అధిష్టానం గుర్తించకపోవడం దారుణమని, కాంగ్రెస్ పార్టీ కుప్పంలో లేకుండా చేయాలని కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ టికెట్ ఆవుల గోవిందరాజులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమకు టికెట్ ఇవ్వకపోవడం కారణమని మండిపడ్డారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో అన్ని కంపెనీలు అన్ని అధికారులతో కార్యకర్తలతో నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భుజాలు మీద విమోస్తూ కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు పార్టీని వదలకుండా వాళ్ళ తాతలు కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళు అనుచరిస్తూ వాళ్ళ కుటుంబాల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండి కాంగ్రెస్ పార్టీకి నిరంతరం పోరాడి కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలతో కట్టుబడుతున్న వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఎవడో వైసీపీ నుంచి అమ్మకంలో వచ్చి డబ్బులు ఇచ్చి ఈ అధిష్టానం టికెట్లు అమ్ముకొని జిల్లా అధ్యక్షులు తెలియకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ తెలియకుండా టికెట్ కట్టిస్తారు. ఒక స్టేషన్లో ఒక ఎస్ఐ కానీ ఒక సిఐ కానీ తెలియకుండా కేసు వస్తుందా? అదేవిధంగా ఒక టికెట్ ఒక కుప్పం నియోజకవర్గం అనేది ప్రాతినిధ్యం కలదు. ఒక సీఎం క్యాండిడేట్ ఇక్కడ చిన్నపూర్తి ఒక మాజీ ఐఏఎస్ కొడుకు భరత్తో ఎమ్మెల్సీగా ఉన్నారు, పోటీ చేస్తున్నారు. అంత బలమైన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలబడి అసలు సీఎం క్యాండిడేట్కి ఇట్లా రామచంద్రారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయనకి భయపడకుండా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో నిలబడి పోరాడి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాం. ఈరోజు వాడు ఎవడో తెలియదు, ఒక కార్యకర్త తెలియదు, ఒక ఊళ్ళో కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరో తెలియదు. అలాంటి వ్యక్తికి డబ్బులు కమ్ముకొని కాంగ్రెస్ పార్టీని తిరుగున ముంచేయాలని ప్రయత్నించిన మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అజ్ఞాతం ఎక్కువ పార్టీలు ఎక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీలో తెలియకుండా ఇంకొక టికెట్ ఎవరిస్తారో ఎవరు మా అధిష్టానం లోపం వల్లనే టికెట్ ఇలా పోయింది. కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ వల్ల కార్యకర్తలు ప్రతి నాయకులు ఆశాభావ వ్యక్తులు మేము ఉంటాము. ఖచ్చితంగా మేము పోరాడి తెచ్చుకుంటాం టికెట్ మాకే. అతని కన్వర్సేషన్ అది మాత్రం కాదు, ఇంకా ఎలక్షన్ నామినేషన్ ఉన్నాయి, ఇంకా క్యాండిడేట్ రాస్తాము, మేము కూడా నామినేషన్ చేస్తాము. దీపాబాయి తెచ్చుకుంటాం కానీ అతనికి మాత్రం టికెట్ కానీ చెప్పాల్సి లేదు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం. ఖచ్చితంగా ఇతరులకి పోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ ముందు వదిలే ప్రసక్తే లేదు. ఇది మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ముందులోండి మేము ఏం చేయలేమంటేనే సిద్ధంగా కాదు. టికెట్ పని తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అతనికి కూడా ఒక్క కార్యకర్త కూడా ఒక్కరు కూడా ఎవరైనా పోతే మేము ముందులుండి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఒట్టుగా యూనిట్గా కలిసి టికెట్ తెచ్చుకుంటాం. అతను కూడా ఒక్క కార్యకర్త కూడా వెళ్ళదు, ఎవరు కానీ ఒక్కరు కూడా అతనికి సహాయం చేసే పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది మేము నిరూపించి చూపిస్తాం మా తటాక ఏంటో. అది కాంగ్రెస్ పార్టీని మన అధిష్టానము సీనియర్ ఇన్ఛార్జీలు పిసిసి పిసిసిలో వీళ్ళంతా ఒకసారి పునః పరిశీలించి మమ్మల్ని ఎవరినో ఒకరిని మంచి వ్యక్తుల్ని ఎన్నుకొని మాకు అవకాశం చేసిందిగా మీకు వినవచ్చి మళ్ళీ వినిపించుకుంటున్నా. కానీ మీరు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఇంకోసారి సర్వే చేయండి. అతను ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే మేము అతను పాదాలు వాదనలు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పిన వ్యక్తిగా పనిచేస్తాం. అతను కోవర్లో అతను కాంగ్రెస్ కార్యక్రమ సంబంధం లేదు అని మీరు ఇంకోసారి పునః పరిశీలించి మా అభ్యర్థులందరినీ ఇంకోసారి పరిశీలించి మా అభ్యర్థిని ఇంకోసారి ఎన్నుకోవాల్సిందిగా అధిష్టానాన్ని కోరి ప్రార్థిస్తున్నాను. పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం. కానీ కుప్పం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రం మొత్తం ఒకవైపు అయితే కుప్పం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలే ఇంకొక వైపు ఇటు ప్రాణాలు పోయినా కొట్లాడినా ఎదుటోళ్ళు చుక్కతో కొట్టినా రాళ్ళతో కొట్టినా ఎదురొట్టి పోరాడి రక్తాలు దారం మోసి పార్టీని నిలబెట్టుకొస్తున్నాం. అటువంటిది కాకుండా ఎవడో ఒక పనికిరాని విధవ పార్టీ అధిష్టానం తప్పుడు సంకేతం ఇచ్చి పోగొట్టు టికెట్తో డబ్బులు కమ్
నుంచి వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఒక ఇద్దరు వ్యక్తులు మాకు కూడా దగ్గర మేము బయటపడతాం. ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా పార్టీ కుప్పం కాంగ్రెస్ టికెట్ ని అమ్మ బస్టాండ్ లో అమ్మబడినారు, అమ్మినారు. బస్టాండ్ లో మనం న్యూస్ పేపర్ వాటర్ ప్యాకెట్ ట్యాబ్లెట్ ఏ విధంగా కొనుక్కున్నాము, కాంగ్రెస్ పార్టీ టికెట్ ని ఈరోజు ఆ విధంగా అమ్ముతున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో భూస్థాపితం కావాలనేది వీళ్ళ కుట్ర కుదకర వల్ల సామాన్య కార్యకర్తలు కాంగ్రెస్ కి చాలా వీర విజయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు నాశనమైపోతున్నాం. కుటుంబాలను త్యాగం చేసి, మా పదవులు త్యాగం చేసి, మా ఆస్తులు త్యాగం చేసి అన్ని పోగొట్టుకొని ఈరోజు మేము వచ్చి వీధుల్లో నిలబడితే కనీసం మాకు అధిష్టానం తను సైగ లేకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఎవరో ఒకటి కొద్ది కుప్పంలో మేము వాడికి పనిచేయాలా. కానీ ఇప్పటికైనా పార్టీ అధిష్టానము గొప్ప నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ని బతుకుతుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు భవిష్యత్తు తరాలు కూడా ఈ అధిష్టానాన్ని చిత్తరించే రోజు కూడా దగ్గర పడతాయి. భవిష్యత్తు తరాలు క్షమించదు. ఎవరైతే ఈ డీసీపీ ఎవరైతే ఉన్నారో, ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ దగ్గర చివరి చిల్లర తమ్ముడుపోయినటువంటి మెదవులు పార్టీని నాశనం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళు అధిష్టానం వరకు పోవాలా, అధిష్టానానికి తప్పు నిర్ణయించినటువంటి పోవను నాశనం చేసి, పోగొట్టును నాశనం చేసి చీడ పురుగులు బయట పొందితేనే కాంగ్రెస్ బాగుపడుతుంది, కార్యకర్తలు బాగుంటారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉంది పద ఎవరైనా ఎత్తుకోమని చేయాలి, లేదు పట్టించిపోయి కట్టేది కూడా కట్టేయడం చూడండి.